ఇచ్చాం అని చెప్పుకుంటున్న నిధుల్లో నిజమెంతో ఎండగట్టిన గల్లా ఇవ్వలేమని చెప్పిన అంశాల్లో అబద్దాన్ని కూడా తేటతెల్లం చేశారు. హోదా కుదరదని, ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోదని కేంద్రం చెబుతున్న కారణం శుద్ధ అబద్దమని కుండబద్దలు కొట్టారు. ఏ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రకటించారో ఆ స్వామిని సభకే తీసుకొచ్చి ఆనాడు ఇచ్చిన మాటను గుర్తు చేశారు టీడీపీ సభ్యులు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఇన్ గుంటూర్, ఇన్ నెల్లూర్, ఇన్ తిరుపతి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్ బాలాజీ, యూ ప్రామిస్ టు గివ్ ఎస్సీఎస్ ఫర్ 10 ఇయర్స్ అండ్ యూ ఆల్సో ఎంఫసైజ్ అండ్ అపీల్ టు ద పీపుల్ ఆఫ్ ఏపీ టు దే నీడ్ అ సీమ్ ఆంధ్ర ఆర్ అ స్కామ్ ఆంధ్ర. That is, do you want to vote for Seam Andhra, do you want to vote for a clean and honest person like Chandrababu Naidu, or do you want to have a scam Andhra by voting for the opposition rival party, madam? ని విభజించినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. 5 ఏళ్లు సరిపోదని, 10 ఏళ్లు కావాలని బీజేపీ నేతలే అడిగారని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామనే హామీతోనే రాష్ట్ర విభజన ప్రారంభమైందని, కానీ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం పెద్ద అబద్ధం అంటూ ఆరోపించారు. ఆర్థిక సంఘం పేరు చెప్పి ఏపీ ప్రజలను కేంద్రం బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారాయన. ప్రత్యేక హోదా అమలు సాధ్యం కాకపోవటం వల్లే స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నామని కేంద్రం ఊరించినందునే ఇటువైపు మొగ్గినట్లు వివరించారు. కానీ మేమే యూటర్న్ తీసుకున్నట్లు ఇప్పుడు ఆరోపణలు చేయడమేమిటంటూ ప్రశ్నించారు. హోదాకు సరిపోయేజీ ఇస్తామని చెప్పిన మాట తప్పినందునే మళ్లీ హోదా కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. ద బీజేపీ, ద వైఎస్ఆర్సీపీ, ద కాంగ్రెస్ అండ్ నౌ ద జనసేన పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సేయింగ్ దట్ ఆర్ సీఎం హస్ టేకెన్ ఎ యూటర్న్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఎస్సీఎస్ అగైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాకేజ్. మేడం, లెట్ మీ ప్లీజ్ గో బ్యాక్ టు 2016. వి ఆర్ డిమాండింగ్ ఫర్ ఎస్సీఎస్ టిల్ సెప్టెంబర్ 2016. మేడం, in September 2016 the honorable finance minister made a statement that special package would be given which would be equal in all respects to that of special category status. Since then we have been waiting for this, we were waiting for this package, madam, but even after presenting his final and full budget, FM did not give even a single penny under the package, madam. You deceived us into accepting the special package by using the 14th finance commission as an excuse. You didn't even bother to give it legislative backing. To add injury to insult, we haven't received a single paisa promised in the package. చివరి బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి ఏపీకి పైసా విదల్చలేదని ఆరోపించారు గల్లా జయదేవ్. దేశంలో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినట్లే మా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చారు. కేబీకే, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ మాకెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేబీకేకు 5200 కోట్లు, బుందేల్ఖండ్ కు 7200 కోట్లు. ఆ రెండు ప్యాకేజీల కింద తలసరి 4115 కోట్లు ఖర్చు చేస్తే ఏపీకి 428 కోట్లు ఇచ్చారు, ఇదే న్యాయం అంటూ ప్రశ్నించారు. And RBI released it and transferred it to the state account on 9th February 2008. But somehow the PMO has stopped giving clearance to it on 15th February 2018. So the funds have been taken out of our account and we've gone back to the Reserve Bank of India, madam. రాష్ట్రాన్ని విడదీసి తల్లి బిడ్డల్ని కాంగ్రెస్ చంపేసిందని ఆనాడు మోడీ అన్న మాటల్ని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా తల్లిని కూడా కాపాడతామని హామీ ఇచ్చిన మోడీ ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. ప్రధాని మోడీ ఏపీకి ఇచ్చిన ఒక్కొక్క హామీని గుర్తు చేస్తూ వాటిని నెరవేర్చకపోవటం, ఎందుకు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సి వచ్చింది అనే విషయాలను చెబుతూ గల్లా జయదేవ్ కేంద్రాన్ని నిలదీశారు.